రామారెడ్డి మండలం కేంద్రంలో రామారెడ్డి మరియు ఉప్పల్వాయి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరియు ఉప్పల్వాయి బాలుర వసతి గృహ మౌలిక వసతులకు రెండు వసతి గృహాలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సురేందర్, జిల్లా కలెక్టర్ వారి కృషి సహకారం వల్ల 13 లక్షల రూపాయలు మంజూరు చేశారు అని రామారెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డి తెలిపారు. అలాగే వాటి పని నాణ్యత ఎలా ఉంది అని స్వయంగా వెళ్ళి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్వాయి ఎంపీటీసీ ఉమాదేవి దత్తన్న, రామారెడ్డి ఉప సర్పంచ్ ప్రసాద్, గంగారాజం గౌడ్, ప్రవీణ్ భాస్కర్ రెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ మెయింటెనెన్స్ కు మన స్థానిక ఎమ్మెల్యే సురేందర్ అన్న మరియు జిల్లా కలెక్టర్ గారు ఇంతకుముందు పెయింటింగ్ కు 150,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతులకు, వాటర్ ట్యాంకుకు మరియు ఇందులో ఉన్న చిన్న చిన్న రిపేర్లకు కూడా 500,000 రూపాయలు వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉప్పల్వాయిలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా 650,000 రూపాయలు కూడా మెయింటెనెన్స్కు, రిపేర్లకు, పెయింట్లకు, వాటర్ ట్యాంకులకు శాంక్షన్ చేయడం జరిగింది. 13 లక్షల రూపాయలు మంజూరు చేసి రిపేర్లకు ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే సురేందర్ అన్నకు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి మా మండల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి ఒక్కసారి తెలంగాణ యావత్తు ఈరోజు ఏదైతే సంకల్పంతో తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉందో దానిలో బంగారు తెలంగాణ దిశగా విద్యా వైద్యానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ యొక్క విద్య విషయంలో ఎస్సీ హాస్టల్ని మొదలుకొని సన్నబియ్యము భోజనంకు సన్నబియ్యం ఇచ్చింది అందరికీ విదితమే. కానీ సన్నబియ్యం ఇయ్యంగానే కాదు, వసతి ఏర్పాట్లు కూడా బాగుండాలనే సదుద్దేశంతో ఈరోజు ఎస్సీ హాస్టళ్ళకి, రెండు హాస్టళ్ళకి, ఉప్పల్వాయి రామారెడ్డి రెండు హాస్టళ్ళకి కలిపి 13 లక్షలు ఇస్తూ, మరి సాంఘిక సంక్షేమ హాస్టలే కాకుండా గురుకుల పాఠశాలకు కూడా చాలా అభివృద్ధికి తోడ్పాటునిస్తూ, ఈరోజు గవర్నమెంట్ స్కూల్ పక్కా భవనాల విషయంలో కూడా దాదాపు రామారెడ్డి 3 స్కూళ్ళకు కలిపి 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.